కరోనా లాక్డౌన్తో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పేద ప్రజలకు పెరుగుతున్న కూరగాయల ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. కూరగాయల ధరలు రోజురోజుకి పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పచ్చిమిర్చి ఘాటు పెంచింది, ఉల్లి లొల్లి చేస్తుంది, అల్లం అందనంత దూరానికి వెళ్ళిపోయింది, టమాటా కన్నెర చేసింది. ఇక వీటి బాటలోనే మిగతా కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ఆకుకూరల ధరలు కూడా పట్టపగలే చుక్కల్ని చూపిస్తున్నాయి. పెరిగిన కూరగాయల ధరలు పేద మధ్యతరగతి కుటుంబీకులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నెలవారీ సంపాదనకు ఒక బడ్జెట్ వేసుకుని లెక్క ప్రకారం కుటుంబాన్ని పోషించుకుంటున్న సామాన్యుల జేబులను పెరిగిన ధరలు లూటీ చేస్తున్నాయి. ఇక రోజువారీ కూలీ పనులు చేసుకునే వారి పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యింది. రోజువారీ సంపాదనతోనే వారికి అనుకూలంగా ఉన్న కూరగాయలను కొని ఆహారంగా తీసుకుని జీవితాన్ని గడుపుతుంటారు. కానీ ఇప్పుడు పెరిగిన కూరగాయల ధరలను చూసి ఏమి కొనాలో ఏమి తినాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది. పెరిగిన ధరలు తగ్గించే విధంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పెరిగిపోతున్నది ఉల్లిపాయలు 40 రూపాయలు, ఇంకా పెరుగుతూ 45 రూపాయలు ఇంకా పెరుగుతూ ఉంటాయంట. మరి ఏం కొనాలో ఏం తినాలో సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఒక కూరగాయగా కొనాలంటే ఒక అర కేజీ కొంటే ఒక పూటకు కూడా రావట్లేదు నెలకి. ప్రతిదీ ఇలా పెరిగితే అసలు ఏం చేయాలో తెలియట్లేదు. మరి కూరగాయల రేటు చాలా బాగా పెరిగిపోయినాయండి. ఉల్లిపాయలు, ఆనపకాయలు, ములక్కాయలు ఏదైనా సరే అన్నీ బాగా పెరిగిపోయింది. కొనడానికి చాలా ఇబ్బందిగా పడుతున్నాము. మధ్య కుటుంబం వాళ్ళే బాగా ఇదిగా ఉంటున్నారు. అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళు తినడానికి కూడా బాగా ఇదిగా అవుతున్నారు. కొత్తిమీర అయితే అసలు కొనడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ చూసి కొంచెం కూరగాయ ధరలు తగ్గించాలని కోరుతున్నాను. రేట్ల ధర చాలా పెరిగిపోయినాయండి. సామాన్య మానవులు ఎలా తింటారో తెలియదు, కానీ ఒక్కొక్కళ్ళు మామూలుగా ఉల్లిపాయ రేట్లు 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు చెప్తున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తింటారో తెలియదు, కానీ ఒక్కొక్క రేటు చూస్తే చాలా భయంకరంగా ఉంది. సో దాని గురించి మేము కొంచెం ఆలోచించవలసిన పబ్లిక్ కూడా ఉంది. సో కూరలు నిన్నటికన్నా మొన్నటికన్నా ఈరోజు విజయదశమి నాడు, రేపు ఎలా ఉంటాయో తెలియదు. ఈరోజు మటుకు చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. పూర్ ఫ్యామిలీ వాళ్ళు ఎలా తింటారో మనకి తెలియదు. సో దాని గురించి కొంచెం మీరు కూడా ఆలోచించి కూరగాయల రేటు కూడా చాలా తగ్గించమని చెప్పి కోరుకుంటున్నాము.